తల్లి లాంటి పరిశ్రమ, తల్లి లాంటి పరిశ్రమ అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ తల్లి లాంటి పరిశ్రమలో ఉన్నటువంటి సినిమాని తీసుకొచ్చి రాజకీయాల కోసం అర్ధాంతరంగా ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్ ప్రకారమే సినిమా రిలీజ్ చేసి నా కోసమే జీవో లేట్ చేశారని చెప్పేటువంటి దౌర్భాగ్యంలో తల్లి లాంటి సినిమాని కూడా రాజకీయాల కోసం అడ్డం పెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు దిగజారిపోయారంటే మీరు తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా మీ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు నడిపినటువంటి దారిలో నడుస్తాం సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. దీంతో పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ అందింది సినిమాలో, ఆయనకేమి ఆర్థికంగా లాసు లేదు ఈ సినిమా ఆయన ఆడకపోయినా. ఆయన బలవంతంగా 25వ తారీఖున సినిమా రిలీజ్ చేయాలని చెప్పి ఆయన రాజకీయాల ప్రయోజనాల కోసం నష్టపోతే ప్రొడ్యూసర్నో డిస్ట్రిబ్యూటర్నో నష్టపెడతాడు, కానీ ఆయనకు ఎటువంటి లాస్ ఉండదు దీనివల్ల. చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నటువంటి దొంగలు, అతన్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకునేటువంటి దొంగలు ఇచ్చినటువంటి సలహాలనే వాళ్ళేదో మీ వెల్వేషర్లుగా భావించి కనుక మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే 2024 ఎన్నికల్లో కూడా మీకు 25 సీట్లు 30 సీట్లు ఇవ్వటం, ఈ రాష్ట్రంలో ఓడిపోయే సీట్లన్నీ కూడా మీకే ఇచ్చి నెంబర్ కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికో ప్రతిపక్ష నాయకుడిని చేయటానికో మీరు పావుగా ఉపయోగపడతారు, కానీ మీకంటూ వెల్వేషర్ని మీరు ముఖ్యమంత్రి అవ్వాలనో మీ పార్టీ బాగుండాలనో మీరు శాసనసభ్యుడిగా ఉండాలన్నటువంటి వ్యక్తులను వెల్వేషర్గా పెట్టుకోండి, కానీ ఇటువంటి గుంట నక్కల్ని వెల్వేషర్గా కనుక మీరు భావించి వాళ్ళ మాటలని ముఖ్యమంత్రి గారి మీద పర్సనల్గా మీరేదో ద్వేషం పెట్టుకుని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదన్నటువంటి ఒకే ఒక పాలసీతో సిద్ధాంతంతో కనుక పనిచేసినట్లయితే దీనివలన మీకు కానీ మిమ్మల్ని వాడుకునేటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అదేవిధంగా ఎంత ఆశ్చర్యం అంటే మొన్న ఎక్కడో నర్సాపురం మీటింగ్లో పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి గారి మీద విమర్శలు వంగి వంగి నమస్కారాలు పెట్టాడంట చిరంజీవి గారు. ముఖ్యమంత్రి గారు ఇగో సాటిస్ఫై అయిందా అని అడుగుతాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చిరంజీవి గారిని, వారి భార్యని ఇంటికి ఆహ్వానించి గుమ్మం దగ్గర నిలబడి ముఖ్యమంత్రి గారు మా భారతమ్మ ఆహ్వానించి ఇంటిలోకి భోజనం పెట్టి పంపించినటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయాడా? ఈ దొంగలు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, ఈ చంద్రబాబు నాయుడుకి బాకా ఊదేటువంటి బాకాగాళ్ళు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా మర్చిపోయాడా? అదేవిధంగా సంక్రాంతి పండక్కి ఈ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని ఆహ్వానించి ఇంటిలోకి కారులో తీసుకువెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్ళి ఆయనతో చర్చలు జరిపి భోజనం పెట్టి ఆయనతో పాటు ఆయనే చెప్పాడు చిరంజీవి గారు, నాకు భారతమ్మ చాలా మర్యాదపూర్వకంగా దగ్గరుండి ఆవిడే వడ్డించిందని చెప్పి. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? ఈ దొంగలు, ఈ 420లు చంద్రబాబు నాయుడు పచ్చ బ్యాచ్ మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. చిరంజీవి గారు క్యాంప్ ఆఫీస్కి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇంకో కొంతమంది పెద్దలతో వచ్చారు. అది ముఖ్యమంత్రి గారితో సమావేశం, అది పర్సనల్ మీటింగ్ కాదు. పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఒక టీముగా వచ్చారు చిరంజీవి గారి ఆధ్వర్యంలో. అక్కడ సిఎస్ ఉన్నాడు, కన్సర్న్ మినిస్టర్ పేరు నాని గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సినిమా పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. క్యాంప్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్ మీ అందరికీ, విలేకరులందరికీ తెలుసు. మా క్యాంప్ ఆఫీసులోకి కారు వెళ్తుందా? ఏ కారన్నా ఒకసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. మీరు అందరూ కూడా అక్కడ ఉండేటువంటి విలేకరులు, క్యాంప్ ఆఫీసులోకి కనీసం ముఖ్యమంత్రి గారి కారన్నా వెళ్తుందా?
బారికేట్లు పెట్టి అడ్డంగా కట్టేసి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్లోంచి నడుచుకుంటా క్యాంప్ హౌస్కి వస్తాడు. ఆయన మేము మంత్రులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా బయట క్యాంప్ హౌస్ బయటే కారు ఆపుకుని సెక్యూరిటీ చెక్ తర్వాతే క్యాంప్ హౌస్లోకి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ టీం కూడా వచ్చి వెళ్తే కారు లోపలికి రాలేదు, అవమానించారు,